ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షంలో స్వాగతం మీనరాశి మీకు పదకొండో స్థానంలో శని సంచారం వక్రీ మహాబలి మీకు శనియోగం బాగుంటుంది ఈసారి మే ఇరవై మూడు నుంచి అక్టోబర్ పదకొండు దాకా నూట నలభై రోజులు సాగే శని సంచారం వక్ర సంచారం మీకు యోగాన్ని ఇస్తుంది జీవితంలో చాలా కాల్చి పెండుకున్న పనులన్నీ మీకు పూర్తవుతాయి ముఖ్యమైన పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు మీరు క్యాలెండర్ తీసుకోండి ఈ మే ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పదకొండు దాకా రోహిణి హస్త శ్రవణం ఎప్పుడొచ్చి మీరు అన్నీ మార్క్ చేసుకోండి ఆ మూడు రోజులు మీరు ఏ పని చేసినాక దిగ్విజయంగా పూర్తవుతుంది సంతానానికి సంబంధించి సకల శుభాలు ఉంటాయి మీకు పెండింగ్ పెళ్ళిల పెళ్ళి పెండింగ్ ఏదైనా ఉంది అవ్వట్లేదు డిలే ఉంది పోస్ట్ పోన్ అవుతుంది సంబంధం సీట్లు కావట్లేదు ఈ సమయంలో ప్రయత్నం చేయండి మీకు పూర్తవుతుంది అది అలాగే మీకే పెళ్ళి కాలేదు మీకు ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి గోచారంలో మీకు పన్నెండవ స్థానంలో గురు సంచారం అనుకూలంగా లేనప్పటికీ తొమ్మిదిలో కేతు సంచారం అనుకూలంగా లేనప్పటికీ మూడులో రాహు పదకొండులో శని మీకు చాలా ఉన్నతమైన స్థితి తీసుకెళ్తుంది మిమ్మల్ని మెయిన్ రాసి అందరినీ అందరూ ముఖ్యంగా ఉత్తరాభాద్ర వాళ్ళకి ఇంకా ఉన్నతమైన స్థితి వస్తుంది మీకు చాలా బాగుంటుంది మంత్రసిద్ధి కలుగుతుంది ఉన్నత పదవులు వస్తాయి మీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఒకటా రెండా సకల శుభాలు కలుగుతాయి మీకు ఎలాంటి ప్రత్యేక పరిహారాలు అక్కర్లేదు మీకు ఏ పరిహారం చేసుకోక్కర్లేదు కానీ మీరు పుట్టినప్పుడు మీ జాతకం చూపించుకోండి మీరు పుట్టినప్పుడు సింహంలో శని ఉన్నాడా మీకు కొంత అనారోగ్య సూచన ఉంటుంది మిథునంలో శని ఉన్నాడా అంటే భయభర్త మీరు అర్ధాశంసంలో పుట్టి ఉంటే కనుక మీకు మాతృవియోగం జరిగే అవకాశం కొంత శాతం ఉంటుంది మీరు పుట్టినప్పుడు మిథునంలో శని ఉంటే మీ జాతకంలో భూమి గృహం వాహనం కొనొద్దు ఈ సమయంలో ఒకవేళ కొనాల్సి వస్తే పాత ఒక నడు కొత్త కొనొద్దు మీరు పుట్టినప్పుడు కుంభంలో శని ఉన్నాడా కొంత అనారోగ్య సూచన ఉంటుంది అది కూడా స్వల్పంగానే ఉంటుంది పెద్ద భయపడక్కర్లేదు సకల శుభాలు కలిగితే మీకు సక్సెస్ అనేది మీకు మీ గుమ్మంలో ఉంటుంది మంచి గుర్తింపు వస్తుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్ని రకాలకు కూడా మీకు యోగం పట్టే కాలం అని చెప్పాలి ప్రత్యేక పూజలు చెప్పాలి అంటూ అక్కర్లేదు నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటి పాయింట్ ఏంటి మిథునంలోను సింహంలోను కుంభంలో శనిమడా చూపించుకోండి మీ జాతకంలో అది లేదు అనుకోండి మీరు అసలు ఈ వక్రగమనాన్ని మీరు పట్టించుకోవద్దు బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు మీకు అక్కర్లేదు శుభం పోయాత్